హలో వ్యూయర్స్, చూడండి ఇది నా పట్టు శారీ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది జర్దోషి వర్క్ అన్నమాట. బ్లౌజ్ బ్యాక్ డిజైన్, శారీ ఏమొచ్చి ఇలా మెరూన్ కలర్ వచ్చిందండి. ఇది ఈ శారీస్ పట్టు శారీస్ ఏంటంటే మనకి మ్యారేజ్ ఫంక్షన్స్లోని వేసుకోవాలంటే కొంచెం హడావిడి మీద అవ్వదు కదా సరిగ్గా కట్టుకోవడానికి. అందుకని 1 మినిట్లో మీకు శారీ ఎలాగ కట్టుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. టూర్స్కి వెళ్ళేటప్పుడు మనం, లేకపోతే ఇప్పుడు సడన్గా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే హరిబురిగా కట్టుకోవాలంటే మనకి మంచిగా కుదరదు అనమాట ఒక్కొక్కసారి శారీ. అందుకే ప్లీట్స్ ముందుగానే మనం ఎలా సెట్ చేసి పెట్టేసుకోవాలి, ఆ టైంకి కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా, ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది పైటంచ్ అనమాట. పైటంచ్ మీరు ఎలా పట్టుకొని ఎంత ప్లీట్ తీసుకుంటారన్నది ఇలా తీసుకొని ఇలా కుర్చీలు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇలాగా ఎంత తీసుకుంటా, ఎంత సైజు వరకు తీసుకుంటామన్నది మీరు ఇలా ముందుగానే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలాగా ఈ విధంగా అన్నమాట. చూడండి ఈ విధంగా మనం ప్లీట్స్ తీసుకున్నాక బ్యాక్ సైడు ఇలా ఈవెన్గా రావాలి. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒక పిన్ తీసుకొని బ్యాక్కి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం అలాగే కింద వరకు మీకు పైటంచు ఎంత కావాలి అని చూసుకొని అంత సైజు వరకు అలా కింద వరకు తీసుకురండి. మళ్ళీ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఒక మీరు పిన్నీస్ పెట్టేసుకోండి. ఇలా శారీ పొడిగినా మీకు ఎంత కావాలి సైజ్ అన్నది పైటంచు మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఇలాగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట, పిన్నీసులు పెట్టేసుకోవాలి. ఇలా నడుము దగ్గర కూడా టక్స్ ఇలాగా రెడీ చేసుకొని మీరు పిన్నీస్ పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే శారీ కట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది నెక్స్ట్ పైటది. ఇలా సెట్ చేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి, తర్వాత మీరు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మ్యారేజ్ ఫంక్షన్స్కి. ఓకేనా, ఈ విధంగా మనం ఇక్కడ కుర్చీలు నెక్స్ట్ పైట కుర్చీలు రెడీ చేసి పెట్టుకుంటే మనకి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట వేసుకోవడానికి. కావలసితే మీరు ఫోల్డ్ చేసుకొని కూడా సూట్ కేసులో సర్దుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇది కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి అది లాస్ట్లో ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు ఒక 1 అవర్లో వెళ్తాము అంటే ఇలా చేసి మీరు పెట్టుకొని మీ డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి సార్ ఫ్రెండ్స్. నేను వేసుకున్నాక ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అన్నది మీకు.